హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అత్తగారి వీలునామా, కోడలి స్వార్థబుద్ధి తెలుసుకున్న అత్తగారి నిర్ణయం ఏమిటి కథనం గురించి తెలుసుకుందాం. ఏమండి, మీ నాన్నగారికి ఈ వయసులో అంత పంతం పట్టింపు ఎందుకు? సంసారం అన్న తర్వాత కుటుంబంలో నలుగురు ఆడవాళ్ళు ఒక చోట చేరితే కష్టసుఖాలు సుఖదుఖాలు పంచుకుంటారు, అవన్నీ వెంటనే వదిలేస్తారు. వారి మాటలు విని వాటిని పట్టుకొని వేలాడడం, మనుషుల మీద ద్వేషాలు పగలు పెంచుకోవడం ఏం బాగుంటుంది చెప్పండి? ఇంతకీ మామయ్య గారి కోపం ఎవరి మీద? కొడుకు మీద, లేక కోడల మీద, లేక మనవళ్ళ మీదనా? చూడు సునీత, మా నాన్నగారి స్వభావం గురించి మీకు, అంటే నీకు, మీ నాన్నగారికి, మీ అమ్మగారికి ముందే చెప్పాను. అయితే మీరు ఎవరూ నా మాటలు పట్టించుకోలేదు, చాలా తేలికగా తీసుకున్నారు. ఆయన ఎంత దూరంగా ఉంటారో అంత పట్టుదల కనపరుస్తారు, ఆత్మాభిమానం ఎక్కువ అన్నాడు రాజారాం. కాదనలేదండి, ఏదో పొరపాటు జరిగింది, నోరు జారింది, ఆయనకు అది తప్పు అనిపించింది. 4 చివాట్లు వేసి వదిలేయాలి. తప్పును క్షమించడం పెద్దరికం, తప్పు చేసిన వాళ్ళకి అదే పెద్ద శిక్ష. సరే, అది వదిలేయండి. ఉన్న ఒకగానొక కొడుకు తండ్రిని పట్టించుకోలేదు, కోడలు ఆలనా పాలనా చూడలేదు అని లోకులైన వారంతా మనల్ని తప్పు పడతారు. అందుచేత మీకు పిల్లలకు 3 రోజులు సెలవులు వచ్చాయి కదా, మరో 3 రోజులు సెలవులు పెట్టండి. అందరం కలిసి భవానీపురం వెళ్దాం, మామగారు యోగక్షేమాలు తెలుసుకుందాం, వారిని ఒప్పించి మనతో కూడా ఇక్కడికి తీసుకొద్దాం, ఏమంటారు అంది సునీత. రాజారాం భార్య సూచన వినకుండా ఉండలేకపోయాడు. రామశర్మ సుశీలమ్మ దంపతుల ఏకైక కుమారుడు రాజారాం. రామశర్మ పూర్వీకులు, భవానీపురం జమీందారులు. అయితే వారి తరతరాలు దానధర్మాలకు గుడులు గోపురాలు కట్టించి వాటి నిర్వహణ కోసం రాజకీయాలకు ఆస్తంతా హరింపచేసి రామశర్మ చేతికి 5 ఎకరాల మాగాని 10 ఎకరాల కొబ్బరి తోట వచ్చింది. ఎందరూ ఎన్ని విధాలుగా చెప్పినా రామశర్మ రాజకీయాల జోలికి పోలేదు. డిగ్రీ చదువుకొని వ్యవసాయం చూసుకుంటూ బీదవారికి విద్యాదానం చేస్తున్నాడు. సుశీలమ్మని వివాహం చేసుకున్నాడు. సుశీలమ్మ కన్నవారు సంపన్నులే. వివాహ సమయంలో కూతురికి 7 వారాల నగలు పెట్టారు. అంతేకాదు, పసుపు కుంకుమల నిమిత్తం ఆమె పేరు మీద భవానీపురంలో 10 ఎకరాల మాగాని 5 ఎకరాల పళ్ళతోట కొనిచ్చారు. సుశీలమ్మ చదివింది హై స్కూలు చదివే అయినా ఆమెకు లోకజ్ఞానం ఎక్కువ. ఎదుటివారి మనస్తత్వం బాగా తెలుసు. దానధర్మాల్లో భర్తకు తీసిపోదు. రాజారాం ఇంజనీరింగ్ మాస్టర్ డిగ్రీ తీసుకుని అదే కాలేజీలో ప్రొఫెసర్ జాబ్ సంపాదించాడు. తన క్లాస్మేట్ సునీతని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఆ విషయం తన తల్లిదండ్రులకు చెప్పాడు. సునీత తండ్రి సుందరం కాలేజీ లెక్చరర్. కులం గోత్రం అన్నీ సరిపోవడంతో రాజారాం తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పలేదు. సంప్రదాయం ప్రకారం పిల్లను చూడడానికి రమ్మనమని సునీత తల్లిదండ్రులు రామశర్మ దంపతులను ఆహ్వానించారు. కులం గోత్రం జాతకాల పొంతన అవి కూడా అవడం, ఇక మేము వచ్చి చేసేదేముంది అన్నారు రామశర్మ దంపతులు. కాగా సునీత తల్లిదండ్రుల బలవంతం మీద పిల్లని చూడడానికి వెళ్ళారు. కోడలికి వివాహ సమయంలో తాము పెట్టాల్సిన నగల గురించి తెలుసుకునేందుకు సుశీలమ్మ మీ అమ్మాయికి ఇంతవరకు నగలేం చేయించారు అని అడిగింది. మా అమ్మాయి పల్లెటూరులో పుట్టలేదు, పట్టణంలో పుట్టి పెరిగింది. పట్టణంలో నాగరికులు ఎవరూ గంగెద్దులాగా నగలు దిగేసుకుని తిరగరు. మా అమ్మాయికి నేను ఇచ్చిన అమూల్యమైన ఆభరణం చదివే అంది పంకజవల్లి గర్వంగా. ఆ మాటలకు సుశీలమ్మ మనసు చివుక్కుమంది. కానీ సుశీలమ్మ మౌనంగా ఉండిపోయింది. పెళ్లికి ముహూర్తాలు నిర్ణయించుకుని వచ్చారు. వివాహం, గృహప్రవేశం, గ్రామ సంతర్పణ, అన్నదాన కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరిపించాలని రామశర్మ గారు భవానీపురంలో అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే వివాహ అనంతరం గృహప్రవేశం, రిసెప్షన్ గ్రామంలో కాదు పట్టణంలో జరిపించాలని, అది కూడా మీ కొత్త బంగ్లా అయితే మీ కొలీగ్స్ అంతా వస్తారని కూతురు సునీత చేత రాజారాంకు చెప్పించి బలవంతంగా ఒప్పించి తన పంతం నిగ్గించుకుంది పంకజవల్లి. విషయం తెలుసుకున్న రామశర్మ ఎంతో బాధపడ్డాడు. అల్లుడిని గుప్పెట్లో పెట్టుకున్నందుకు పంకజవల్లి మురిసిపోయింది. శ్రావణ మాసం పూజలకు కూతుర్ని భవానీపురం తీసుకువచ్చింది. వారికి రాజారాం తన తల్లికి ఆమె కన్నవారు వివాహ సమయంలో పెట్టిన 7 వారాల నగలు, పసుపు కుంకుమ నిమిత్తంగా కొనిచ్చిన భూములు చూపించారు. సుశీలమ్మ గారి నగలు చూసి తల్లి కూతుర్లు చరితులయ్యారు. ఆ నగలన్నీ తన కూతురు పరం చేయాలని పంకజవల్లి కూతుర్ని ఉసిగొలిపింది.
అత్తగారిని కాకాపట్టి మంచి చేసుకోమని చెప్పింది. రామశర్మ గారు తన కొడుక్కి ఉద్యోగం రాగానే పట్టణంలో పెద్ద బంగ్లా కొని దానిలో అన్ని వసతులు కల్పించారు. కారు కూడా కొనిచ్చారు. సుశీలమ్మ కోడల్ని ఆమె చర్యలను నిశ్చితంగా గమనించింది. తన అభిప్రాయాలను భర్తకు చెప్పింది. రాజారాం దంపతులకు ఇద్దరు కొడుకులు పుట్టారు. పెద్ద మనవడికి 8 ఏళ్ళు, చిన్న మనవడికి 5 ఏళ్ళు రాగానే రామశర్మ గారు తన భార్య సలహా ప్రకారం తనకు వంశపారపర్యంగా సంక్రమించిన స్థిర ఆస్తులు అన్నీ అమ్మి ఆ సొమ్ము ఇద్దరు మనవళ్ళ పేరు మీద బ్యాంకులో వేసి రాజారాంని గార్డియన్గా పెట్టారు. తండ్రి చర్యలు అర్థం కాక రాజారాం ఎంతో విచారించినా సునీత పరమానందం చెందింది. ఇది జరిగిన కొద్ది రోజులకే సుశీలమ్మ గారు గుండెపోటుతో మరణించారు. బంధువులు, చుట్టాలు, స్నేహితులు వచ్చి రామశర్మ గారిని పరామర్శించి తను సానుభూతి తెలిపి 15 రోజులుండి కర్మకాండ జరిపించి వచ్చిన వారంతా తిరుగు ప్రయాణమయ్యారు. పంకజ వెళ్ళి కూతురితో, అమ్మా మేము బయలుదేరుతున్నాం, అల్లుడుగారేరి మీ ప్రయాణం ఎప్పుడు అని అడిగింది. ఏమోనమ్మా ఇంకా తెలియదు, మామగారిని అడగాలి, ఆయన్ని కష్ట సమయంలో ఒంటరిగా వదిలిపెట్టలేము కదా, ఆయన పట్టణం ఎప్పుడు వస్తారో అడగాలి, ఆయన బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత మాదే కదా అంది. అవునమ్మా, ఇక జీవితాంతం మీ మామగారి సేవలు చేయాల్సిన బాధ్యత నీదే అంది పంకజవల్లి సానుభూతితో. అటుగా వస్తున్న రామశర్మ చెవిన వారి సంభాషణ పడింది. చూడమ్మా, మీ అమ్మాయి జీవితాంతం మామగారికి సేవలు చేయాల్సిన అవసరం రాదు, నేను రానియను, ఈ క్షణం నుంచి మీ అమ్మాయి గడపలో కాలు పెట్టను, ఆమె చేతి మంచినీరు కూడా ముట్టను, మీరు నిశ్చింతగా ఉండండి, అదే విషయం మీరు మీ అమ్మాయి కూడా చెప్పండి అన్నారు. అతని మాటలు విని వారంతా కంగు తిన్నారు. కోడలి మీద తన భార్య వెలుగుచ్చిన అభిప్రాయం నిజమేనా అనిపించింది రామశర్మకు. రాజారాంకి ఈ విషయం తెలిసి ఎంతో బాధపడ్డాడు. నాన్న జీవితంలో నా ఇంటి గడప తొక్కరు అన్నాడు ఎంతో వేదనతో. అదేమిటి బాబు అలా అంటావు, ఇప్పుడు ఏమైందని అలా దిగులు పడతావు అని నచ్చజెప్పబోయింది పంకజవల్లి. మా నాన్నగారికి మాట పట్టింపు ఎక్కువ, మీకు తెలియదండి, ఆయన ఎంత ఉదారులో అంత మాట పట్టింపు మనిషి, అంత త్వరగా నిర్ణయం మార్చుకోరు అన్నాడు రాజారాం. 1 సంవత్సరకాలం గిర్రున తిరిగిపోయింది. రాజారాం భార్య సలహా ప్రకారం కుటుంబంతో భవానీపురం చేరుకున్నాడు. బాబుగారు, అబ్బాయి గారు, కోడలమ్మ గారు వచ్చారండి అని బిగ్గరగా కేక పెట్టి బయట కారు వద్దకు వెళ్ళి వారి సామాన్లు లోనికి తెచ్చాడు వీరయ్య. ఆ వరకే రాజారాం సునీత లోనికి వచ్చి రామశర్మ గారి పాదాభివందనం చేసి ఆశీస్సులు పొందారు. మనవళ్ళిద్దరూ వచ్చి తాతగారిని వాటేసుకున్నారు. వంట మనిషి సీతమ్మ వచ్చి వారిని పలకరించి కాఫీ పలహారాలు ఏర్పాటు చేసింది. మర్నాడు ఉదయం సుందరం, అతని భార్య పంకజవల్లి వచ్చారు. వారి రాకకు రామశర్మ, రాజారాం ఎంతో ఆశ్చర్యపోయారు. మరేం లేదు అన్నయ్య గారు, మీ యోగక్షేమాలు అల్లుడుగారు అమ్మాయి ద్వారా తెలుసుకుంటున్నాం, అయినా ఉండబట్టలేక స్వయంగా ఓ మారు మిమ్మల్ని చూసి పోదామని వచ్చాము అంది లౌక్యంగా. అత్తగారి 7 వారాల నగలు గురించి భర్తను అడిగింది. సునీత వాటి గురించి రాజారాం తండ్రిని అడిగాడు. అవి బ్యాంకులో లాకర్లో ఉంటాయి, నువ్వు మీ అమ్మే కదా ఆపరేట్ చేసేది, లాకర్ కీ తీసుకుని వెళ్ళి చూడు అన్నారు రామశర్మ. రాజారాం బ్యాంకు లాకర్ కీ తీసుకుని వెళ్ళి లాకర్ తెరిచి చూశాడు. అందులో నగలు లేవు, ఒక సీల్డ్ కవర్ ఉంది. దానిని తీసుకుని వచ్చి తండ్రికి చూపించి విషయం చెప్పాడు. రామశర్మ కొడుకుతో దానిని తెరిచి చూడమన్నాడు. రాజారాం కవర్ తెరిచి కాగితాలు బయటకు తీసి చదివాడు. అది సుశీలమ్మ గారి వీలునామా, మాకు ఆడపిల్లలు లేరు, కనుక కూతురైనా కోడలైనా మా రాజారాం భార్య మాత్రమే, మా కన్నవారు నాకు వివాహ సమయంలో 7 వారాల నగలు పసుపు కుంకుమ నిమిత్తంగా 10 ఎకరాల మాగాని, 5 ఎకరాల పళ్ళతోటలు ఈ భవానీపురంలో నా పేరున కొనిచ్చారు, ఇవన్నీ కోడలికి ఇవ్వాలనుకున్నాను, కాగా మా కోడలు సునీతకు అత్తామామలంటే గౌరవం, భక్తి, అభిమానం ఏమాత్రం లేవని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. పట్టణంలో పుట్టి పెరగడం వల్ల ఆమెకు పల్లెటూరి వారు అంటే చులకన, చదువులేని వారని చిన్నచూపు, వృద్ధాప్యంలో మమ్మల్ని ఆదరిస్తుందని నమ్మకం లేదు, చేతిలో డబ్బు ఉండి పిల్లల చేత నిరాధారణ పొందిన వారి కోసం మా పినతండ్రి కొడుకు పట్టణంలో
అన్ని వసతులు సౌకర్యాలతో ఓల్డేజ్ హోమ్ నిర్మించ తలపెట్టి ఆ విషయం నాతో చర్చించాడు. అతడు తలపెట్టిన ఈ మంచి కార్యక్రమం నాకు బాగా నచ్చింది. నేను అతనితో చేయి కలిపాను, భాగస్వామిగా చేరాను. నా 7 వారాల నగలు అమ్మి అతనికి ఆ సొమ్ము ఇచ్చాను. మా కోసం హోంలో గదులు కేటాయించుకున్నాము. నా పేరున ఉన్న పొలాల ఫలసాయంతో హోంకు 100,000 రూపాయలు ఇవ్వాలని, మా తదనంతరం ఆ భూములు హోంకు చెందాలని ఈ నా వీలునామా రాయించి రిజిస్ట్రేషన్ చేయించడం అయినది. వీలునామాలోని వివరాలు విని అంతా కొయ్యబారిపోయారు. ఇదండి ఈరోజు కథ. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.